ఇండ్ల గురించి అడిగితే సప్పుడు ఉండది, జాబుల గురించి అడిగితే సప్పుడు ఉండది, దళిత బంధు గురించి అడిగితే సప్పుడు ఉండది, మూడు ఎకరాల భూమి గురించి అడిగితే సప్పుడు ఉండది, రుణమాఫీ గురించి అడిగితే సప్పుడు ఉండది, నిరుద్యోగ భృతి గురించి అడిగితే సప్పుడు ఉండది, కరెంటు కోతల గురించి అడిగితే సప్పుడు ఉండది. కానీ అధికార పార్టీలకు అస్సలు నచ్చంది మాట్లాడితే ఊకుంటారా? అస్సలు కోరు. పాదయాత్రల సీదా ప్రగతి భవన్ కు సూటి పెట్టిండు రేవంత్ రెడ్డి సారు. 10 ఎకరాలలో 2000 కోట్లు పెట్టి 150 గదులు ప్రగతి భవన్ నిర్మించుకున్నాడు. హీడికి అయిపోలేదు. ఎవరన్నా ప్రగతి భవన్ లకు పోయిందా? మీరు పోయిందా? మీరు పోయిందా? మీరు పోయిందా? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ ను డైలమైట్లు పెట్టి పేల్చిన మాకు వచ్చే నష్టం లేదు. ప్రగతి భవన్ కు పబ్లిక్ ను రాని అన్నమాట వాస్తవమే. ఏదైనా చెప్పుకుందామని పోతే అరెస్టులు చేసేది వాస్తవమే. పెద్ద పెద్దోళ్లకు ఏరే రాష్ట్రాల లీడర్లకు కెల్కని చెప్పేది కూడా వాస్తవమే. కానీ పేల్చేయాలని పెద్ద మాట అనే వరకు బీఆర్ఎస్ లీడర్లకు బీపీ పెరిగినంత పని అయిందనుకో రాదు. పిసిసి అధ్యక్షుడి మీద డీజీపీ సార్ కు కంప్లైంట్ చేసిర్రు మీరు ఎలగొట్టిన అన్నలను మల్లరమ్మంటున్నాడు అని. మాట్లాడిన మాటలకి అరెస్ట్ చేయాలి, పీడీ యాక్ట్ పెట్టాలి, రాజకీయాల్లోనే ఇటువంటి వాళ్ళని నిషేధించాలని. కానీ రేవంత్ రెడ్డి సార్ కు ప్రగతి భవన్ బందోబస్తు గురించి పూరగా తెలియనట్టుంది. 24 గంటల పోలీస్ బలగాలు ఇంతెత్తుండే ఇన్ప కంచే ముట్టుకుంటే రప్పున జీరే ముండ్ల వైరు సీమ చిట్టుకుమన్న వాటేసే సీక్రెట్ కెమెరాలు ఇన్నేళ్ల లోపలికి జోరుడు కాదు కదా, బయటకెళ్ళి దాకే భాగ్యం కూడా రాలి ఎవ్వలకు. తెలంగాణ రాగానే పాత బంగ్లా ఊళ్ళ కొట్టి ముఖ్యమంత్రి సార్ కాయిచివాడి కట్టించుకున్న ప్రగతి భవన్ అంటే ఊకనే అనుకున్నారు. మరి దుర్మార్గులను శిక్షించాలనేది ఏజెండా ఉంటది. అసలే దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అనే తెలంగాణ ద్రోహి కోవర్చనే రబలి దయాకర్ రావును రాష్ట్ర మంత్రి చేయాలి. ఏ నక్సలైట్ ఏజెండాలో ఉంది?